హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. నేను ఇవాళ మీకోసం ఒక ఈజీ ఫేస్ ప్యాక్ తీసుకొచ్చాను. దాన్ని ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో మీకు నేర్పిస్తాను. మీరెవరైనా గ్లోయింగ్ స్కిన్ని కోరుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఖచ్చితంగా స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. ఈ ప్యాక్ ఈజీగా ఇంట్లోనే ఉండి చేసుకోవచ్చు. సింపుల్ ఇంగ్రీడియంట్స్ అండి. ఫస్ట్గా వచ్చి మనం అలోవెరా జెల్ తీసుకుంటున్నాం. ఈ అలోవెరా జెల్ అనేది డ్రై స్కిన్కి మాయిశ్చరైజర్గా పనిచేస్తుంది. అండ్ ఇది ఇన్ఫ్లమేషన్, యాక్నీ ఇన్ఫ్లమేషన్ ఉంటే తగ్గిస్తుంది. అండ్ స్కిన్కి చాలా కూలింగ్ ఎఫెక్ట్ ఇస్తుందన్నమాట. వ్రింకిల్స్ని కూడా తగ్గిస్తుంది. పింపుల్స్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇది బాగా పనిచేస్తుంది. పింపుల్స్ వర్క్ చాలా వర్క్ తగ్గుతాయి దీంతో. తర్వాత వచ్చి ఆరెంజ్ పౌడర్, ఇది చాలా ఇంపార్టెంట్. ఈ ఆరెంజ్ పౌడర్లో విటమిన్ సి చాలా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఇది స్కిన్ టోనింగ్, స్కిన్ బాగా వైట్గా అవ్వడానికి ఉపయోగపడుతుంది అండ్ మృదువుగా అవ్వడానికి ఉపయోగపడుతుంది. క్లోజ్ అయి ఉన్న పోర్స్ని ఓపెన్ అవ్వడానికి ట్రై చేస్తుంది. బ్లాక్ హెడ్స్ని కూడా రిమూవ్ చేస్తుంది. ఇంకా హనీ, ఈ హనీ అనేది పోర్స్ని బాగా క్లీన్ చేస్తుంది అండ్ స్కిన్కి, డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి మాయిశ్చరైజర్గా పనిచేస్తుంది. పింపుల్స్ని ఇంకా యాక్నీని చాలా వరకు తగ్గిస్తుంది అండ్ స్కిన్కి బాగా గ్లో వచ్చేలా చేస్తుంది. ఇప్పుడు ఒక బౌల్ తీసుకున్నాం. అందులో ఒక 2 స్పూన్ల ఆరెంజ్ పౌడర్ వేసుకుంటున్నాం. తర్వాత ఒక 2 స్పూన్ల అలోవెరా జెల్ వేసుకోవాలి. నేనైతే పతాంజలిది వాడానండి. మీకు మీరు ఇష్టం, మీ దగ్గర ఏది ఉంటే అదే వాడండి. అండ్ 1 స్పూన్ హనీ సరిపోతుంది. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. ఇలా ఈ మూడింటిని బాగా కలుపుకున్నాక అలా గట్టిగా అవుతుంది. కొంచెం నీళ్లు పోసి బాగా కలపాలి. చూసారుగా ఎలా అయిందో? ఫేస్ ప్యాక్ రెడీ అయింది. దీన్ని వారానికి 3 సార్లు వేసుకుంటే సరిపోతుంది. ఈ ఫేస్ ప్యాక్ వాడక ముందర, వాడిన తర్వాత డిఫరెన్స్ అనేది మీకు చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.